కోల్కతా డాక్టర్పై అత్యాచార ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు నిన్న సమ్మెను విరమించారు. సుప్రీంకోర్టు జోక్యంతో 11 రోజుల తర్వాత విధుల్లో చేరారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సేవలను పునఃప్రారంభించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు. అయితే విధులు నిర్వహిస్తూనే బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడతామంటున్నారు డాక్టర్లు. మరోవైపు ఈ కేసు తమ చేతికొచ్చేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫలితంగా దర్యాప్తు సవాల్గా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది. ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. తదుపరి విచారణను 1 సెప్టెంబర్ వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటనకు ముందు రోజు నిందితుడు ఆసుపత్రిలోనే ఉన్నట్టు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్ఏ రిపోర్టు కీలకం కానుంది. ఇటు అర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తోంది సీబీఐ. ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న 4 వైద్యులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు సిద్ధమైంది.